వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గత 5 సంవత్సరాల సంధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కాస్ట్లీయెస్ట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు ఎవరు చంపారు అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు చంపారు అనేటటువంటి కానీ రివీల్ చేయడంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫెయిల్ అవుతున్నాయి సునీతా రెడ్డి గారి రోజు ఇంతకు ముందు లేని విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన ఆక్రోషాన్ని వెళ్ళగండి ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు నిజం ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేకపోతే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది అని ఆ మహనీయుడు అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఎలా ఉంది క్రిమినల్ జస్టిస్ ప్రొసీజర్ ఎలా ఉందనేది నాకంటే ఎక్కువ మా రజనీ అమ్మగారికి చాలా లాయర్ కాబట్టి చాలా బాగా చెప్తారు ఏ రాష్ట్రంలో అయినా శ్రీశైలం గారు మొట్టమొదటి ప్రాతిపదికి ఏంటంటే డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే రూల్ ఆఫ్ లా అంటే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది ఏ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా బాగుంటుందో ఏ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంటుందో ఆ రాష్ట్రంలో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మీలాంటి పెద్దలకు కానీ అక్కడున్న ప్యానల్ సభ్యులకు కానీ చాలామందికి అయితే సునీత గారు ఈరోజు తను ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చాలా నిర్భయంగా క్లియర్గా చెప్పారని మా అన్నయ్యకు సంబంధించిన వైసీపీ పార్టీకి మీరు గెలిపించవద్దు అని ప్రజల్ని వేడుకున్నారు మీరు గెలిపిస్తే మరలా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండదు అని క్లియర్గా చెప్పారమ్మ ఎందుకంటే శ్రీశైలం గారు అందరికీ తెలిసిందే 2019 ఎలక్షన్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వెంటనే నిన్న మొన్న 6 నెలలు అనగా దిగిపోదాం అనగా ఏవో కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా అలాంటి కేసులు అరెస్ట్ చేయాలంటే శ్రీశైలం గారు మీకు తెలియదు కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతమంది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారో ఎంతమంది అయితే ప్రధానమంత్రులుగా పనిచేశారో ఎంతమంది అయితే మంత్రులుగా పనిచేశారో వాళ్ళందరినీ జైల్లో పెట్టాల్సి వస్తుంది అలాంటి కేసులో చంద్రబాబు నాయుడు గారిని పెట్టడం జరిగింది అలాంటిది నారాసుర రక్త చరిత్ర మీరే చెప్పారు కదా ఎందుకు మీరు వచ్చిన వెంటనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎంక్వైరీ చేసి ప్రొసీజర్ చేసి మీరు ఎఫ్ఐఆర్ కట్టలేకపోయారు ఎందుకు జైల్లో పెట్టలేకపోయారు సో ఈరోజు జగమేరిగిన సత్యం అండి ఎవరు ఏదైతే వివేకానంద రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఇది ఉందో ముఖ్యమంత్రిగా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత వివేకానంద రెడ్డి గారే తెలుసు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెలియదు ఇంకెవరికి అంత నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన సో ఒక తన తండ్రి రాష్ట్ర దేశంబడ పట్టి తిరుగుతుందంటే ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి న్యాయం కోసం తన అన్న ముఖ్యమంత్రిగా ఉండని రాష్ట్రంలో న్యాయం జరగలేదని దేశం వెంట తిరుగుతుందండి రజనీ గారు పవన్ కళ్యాణ్ గారికి